క్రీస్తునామములో మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కంఠస్థ వాక్యంగా యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఈ యొక్క సందర్భం మనం చూసుకున్నట్లయితే, మీరు తోడుకొని త్రాగే నీళ్ళు, మీరు తినేటువంటి ఆహారం, మీరు భుజించిన తర్వాత త్రాగిన తర్వాత మళ్ళీ మీకు దాహమేస్తుంది, ఆకలిస్తుంది. కానీ నేనిచ్చేటువంటి, నేను భుజించేటువంటి, నా దగ్గర నుంచి మీరు పొందేటువంటి ఆహారం ఏదైతే ఉందో, ఆ ఆహారం మీరు తిన్నారనుకోండి, మళ్ళీ మీకు ఆకలవ్వదు. ఆ యొక్క దాహాన్ని, అంటే ఆ యొక్క నీటిని మీరు త్రాగారనుకోండి, మీరు తిరిగి మళ్ళీ ఎప్పుడూ కూడా దాహపడరు. అంటే దేవుడు ఈ యొక్క జీవజలమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గురించి, ఈ యొక్క జీవ ఆహారమైనటువంటి, ఆత్మీయ ఆహారమైనటువంటి ఈ యొక్క బైబిల్ గురించి ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఇదిగో ఈ యొక్క ఆహారాన్ని గమనించి అర్థం చేసుకొని దానిని భుజించి దానిని మనం త్రాగుతామో, నిజంగా మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ ఆహారం అనేది, దాహం అనేది, ఆకలి అనేది కానీ, దాహం అనేది కానీ మనకు వేయదు. ఈ యొక్క జీవాహారము మనల్ని పరలోకాన్ని తీసుకొని వెళ్తుంది, పరలోకానికి తీసుకొని వెళుతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చూసుకుందాము. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 వర్సెస్ 35. దెన్ జీసస్ సెడ్, ఐ ఆమ్ ద బ్రెడ్ దట్ గివ్స్ లైఫ్. నో వన్ హూ కమ్స్ టు మీ విల్ ఎవర్ బి హంగ్రీ. నో వన్ హూ బిలీవ్స్ ఇన్ మీ విల్ ఎవర్ బి థర్స్టీ. Whoever goes to him and have the bread what he is giving, the water what he is giving, if you eat and drink, you will never ever be hungry and thirsty. That he is talking about spiritual bread and water. It's not like what we eat and drink daily. It is a spiritual thing. When you eat and drink, you will have eternal life. So my dear friends, we should always ready to have the bread which gives the eternal life, and drink the water which gives eternal life. That comes from Christ only. Thank you.